విశాఖ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఈస్ట్ ఏసీపీ లక్ష్మణ్మూర్తి మాట్లాడుతూ, అల్లూరు జిల్లా నుంచి తమిళనాడుకు గంజాయి తరలింపు కోసం ప్రయత్నిస్తున్న 5 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నామని, 2 సంచీల్లో 8 ప్యాకెట్ల గంజాయితో పాటు 2 మొబైల్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన టూ టౌన్ సిఐ తిరుమలరావు గారు, ఎస్ఐ సతీష్ గారు లీడర్షిప్ లో సిబ్బంది అంతా కలిపి ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఒక 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మెయిన్ షకీల గుణ అని చెన్నై చెందినటువంటి లేడీ, ఈవిడ పెడలరు, ఈ పెడలరు. ఈ వీళ్ళతో పాటు ట్రాన్స్పోర్ట్ తీసుకుని వచ్చింది ఆవిడ. అక్కడ మొత్తం 4 చెన్నై చెందినటువంటి, తమిళనాడు రాష్ట్రానికి చెందిన, చెన్నై నుంచి వచ్చారు వీళ్ళు. సో వీళ్ళకి అక్కడ అల్లూరు సీతారామరావు జిల్లా మాడుగుల జీ మాడుగులకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి, అతను మా మల్లన్న, లాసంగి మల్లన్న అని అతను అక్కడ పండిస్తున్నాడు అనుకుంటా. ఆయన దిగిరాపల్లి విలేజ్, అతని దగ్గర నుంచి వీళ్ళు వెళ్ళి కొనుక్కొని అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి వస్తుండగా మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాల్లో మనకు రాత్రి, నేను ఆ రాత్రి దొరకడం జరిగిందండి. వాళ్ళు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఒక 8 ప్యాకెట్లు అంటే 20 కేజీల గంజా నార్కోటిక్ డ్రగ్ సీజ్ చేయడం జరిగిందండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు జడ్జి గారి ముందు పెట్టి రిమాండ్ పంపిస్తారు. ఈ యొక్క రైడ్లో పార్టిసిపేట్ చేసినటువంటి సిఐ తిరుమలరావు గారికి, అలాగే సతీష్ గారికి అభినందిస్తున్నానండి. ఇది ఇలాంటి గంజా అనేది ఈ సిటీలో ఎక్కడ కూడా సమాచారం వచ్చిన ఇమీడియట్ గా స్పందించి మేము దాని మీద చర్య తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. అంటే ఇది ఒక్క దగ్గర కాదు కదండి, ఇప్పుడు మన సిటీ వరకు మేము మాట్లాడగలము. మాడుగుల్లో వచ్చింది అంటే అది ప్రతి చోట కూడా పోలీసు, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ రోజు పేపర్ లో వచ్చింది ఈగిల్ అని పెట్టారు సంస్థ. దీనికోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతుంది. పూర్తిగా అనేది కాకపోయినా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మన సిటీలో చూసుకుంటే చాలా వరకు తగ్గింది. ఇలాంటిది కల్టివేషన్ కూడా అక్కడ ఆపాలి, ఎందుకంటే అక్కడంతా ట్రైబల్స్ కల్టివేట్ చేస్తున్నట్టు మనకి అర్థం అవుతుంది. అక్కడ కల్టివేషన్ ఆగిపోతే ట్రాన్స్పోర్ట్ చాలా వరకు ఆగిపోతుంది. అందుకని ఇప్పుడు మా సిటీలో చెక్ పోస్ట్లు పెట్టారండి. మన సిపి గారు శంకర బ్రాట బాచి గారు మన సిటీలో చెక్ పోస్టులు పెట్టి 24 దాని మీద నిఘా పెట్టారు. చెక్ పోస్ట్ మనకి రైల్వే స్టేషన్ దగ్గర ఇక్కడ పెట్టాం, కాంప్లెక్స్ దగ్గర పెట్టాం. మన కాంప్లెక్స్ దగ్గర మనకి పెట్రోలింగ్ మూమెంట్ అంటే మరి 100% ఏ నేరము ఎవరు చేయలేరండి. కొంతవరకు పూర్తిగా 90% మన సిటీలో అయితే కంట్రోల్ చేయడం జరిగింది. మీ మెయిన్ అక్కడ కల్టివేషన్ జరుగుతుందండి ఏజెన్సీ ఏరియాలో, అది మనం అరికట్టాలి. దానికి అది ఎక్కువగా ఒరిస్సాకి ఆంధ్రాకి బోర్డర్ జరుగుతుంది. ప్రభుత్వాలు దాని మీద చర్య తీసుకుంటాయి. విశాఖపట్నం ఒకటే కాదు, అది ఇక కరెక్ట్ కాదు. మనకి మీకు రైల్వే స్టేషన్ లో దొరుకుతుందంటే దాని అర్థం ఏంటి, అదర్ రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. మీకు ఎక్కువ ట్రైన్ లో సీట్ చేస్తున్నా కాబట్టి ఎక్కువ విశాఖపట్నం టార్గెట్ కాదు మీకు. ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీలు, దాని తర్వాత 2 టైర్ సిటీలు మళ్ళాంటివి విశాఖపట్నం. ఇది ఎక్కువగా ఈ యొక్క గాంజా నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి, కానీ ఎన్ఫోర్స్మెంట్ కూడా అదే స్థాయిలో జరుగుతుంది. దీనికి సంబంధించి కల్టివేషన్ మన ఏరియాలో ఎక్కువగా గాంజా కాబట్టి కల్టివేషన్ ఆపడానికి చర్యలు తీసుకోవాలి, దాని తగ్గట్టు చర్యలు జరుగుతుంది. అది మనకు సంబంధం లేదు, అది రాష్ట్ర స్థాయిలో చెప్పాలి. ఇక్కడ మా స్టేషన్ వరకు నాది చెప్పగలను. ఈ యొక్క కేసు గురించి మాత్రమే నేను చెప్పగలను. ఓకే అండి.